ఈజిప్ట్లో ఇలాంటివి కూడా ఉన్నాయా? వేల సంవత్సరాలుగా ఈజిప్ట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. సో దాని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నంబర్ 1, పురాతన ప్రపంచంలో కట్టిన 7 వింతల్లో ఒకటి మాత్రమే సర్వైవ్ అయింది. అదేంటి? అదే ఈజిప్ట్లో కట్టబడిన ఎల్ గాజాలో ఉన్న గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా. 4600 సంవత్సరాల క్రితం కట్టిన ఈ మార్వెల్ కాల పరీక్షను తట్టుకుని ఇంకా నుంచొనే ఉంది. ఈ కాంప్లెక్స్ లో 3 పిరమిడ్స్ ఉంటాయి. అందులో అతిపెద్దది ఫారో కూఫు కోసం కట్టబడింది. ఈజిప్ట్ రాజులు చనిపోయిన తర్వాత ఒక గ్రాండ్ సమాధి కాంప్లెక్స్ ను కట్టడం వేల సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా మారింది. మరి గీజా పిరమిడ్ కాంప్లెక్స్ లో ఉన్న ఇంకో 2 పిరమిడ్స్ ఎవరివి? అవి కూఫు వారసులైన కాఫ్రే మరియు మెన్కౌరే ఫారోల సమాధుల కోసం కట్టడం జరిగింది. నంబర్ 2, అంత ఖర్చు పెట్టి పిరమిడ్స్ అయితే కట్టారు, కానీ దాని వల్ల ఉపయోగం ఏంటి? ఈజిప్ట్ రాజులు అలానే వారి ఫ్యామిలీస్ చనిపోయిన తర్వాత వారి ఆత్మలు పిరమిడ్ నుండి మరణానంతర జీవితం గడపడానికి వెళ్తాయంట. కాబట్టి చనిపోయిన తర్వాత వారి ఆత్మలు మంచిగా ఉండాలి అంటే ఈజిప్ట్ ఫారోస్ బతికున్నప్పుడు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి. వింతగా బతికున్న వారే రాజు ఆత్మల్ని మరణానంతర జీవితానికి గైడ్ చేస్తారంట. అందుకే చనిపోయిన శరీరాన్ని మమ్మీగా మార్చే పద్ధతి చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యేవారు. శరీరాన్ని ఇలా మమ్మీగా ప్రిజర్వ్ చేసినప్పుడే ఒక ఈజిప్ట్ రాజు మళ్లీ పుడతాడు లేదా మోక్షం పొందుతాడు అని వారి నమ్మకం. మనుషుల్నే కాదు జంతువుల్ని కూడా మమ్మీలుగా మార్చేవారు. నంబర్ 3, ఈజిప్ట్ గురించి మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈజిప్ట్ ను పాలించిన ఫేమస్ ఫీమేల్ ఫారో మరియు పురాతన ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీగా ఫేమస్ అయిన క్లియోపాట్రా అసలు ఈజిప్షియనే కాదు, తాను ఒక గ్రీక్ వంశానికి చెందిన రాణి. కానీ క్లియోపాట్రా మాత్రం ఈజిప్ట్ రాజ్యంలోని అలెగ్జాండ్రియాలోనే పుట్టింది. అలెగ్జాండర్ ఈజిప్ట్ ను జయించి అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించాడు. అతని రైట్ హ్యాండ్ సైన్యాధిపతి అయిన టాలమీ సోటర్ ఒకటిని ఈజిప్ట్ రాజుగా నియమించి వెళ్లిపోయాడు. అతని వారసురాలే క్లియోపాట్రా. నంబర్ 4, ప్రపంచంలోనే అత్యంత పొడుగైన నది ఈజిప్ట్ లో ఉందని మీకు తెలుసా? అదే నైల్ నది. ఈజిప్ట్ దేశం గుండా అడ్డంగా పారే ఈ నైల్ నది ఒడ్డునే 95% ఈజిప్ట్ జనాభా నివసిస్తున్నారు. ఇలా ఎందుకు? ఎందుకంటే ఈజిప్ట్ లో ఎక్కువగా ఎడారి ఉంది. ఈ ఎడారి ఈజిప్ట్ దేశంలో 90% ల్యాండ్ ని కవర్ చేస్తుంది. సో నైల్ నది ఈ ఎడారిని 2 పార్ట్స్ గా డివైడ్ చేసింది. పురాతన కాలంలో ఈజిప్షియన్ ప్రజలు ఈజిప్షియన్ భూభాగాన్ని 2 ప్రాంతాలుగా డివైడ్ చేశారు. అవే అప్పర్ ఈజిప్ట్ అండ్ లోవర్ ఈజిప్ట్. వింతగా ఉత్తరాన అంటే పైన ఉన్న ప్రాంతాన్ని లోవర్ ఈజిప్ట్ అని, కింద ఉన్న ప్రాంతం అంటే దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని అప్పర్ ఈజిప్ట్ అంటారు. ఎందుకంటే నైల్ నది కిందకు కాకుండా పైకి అంటే ఉత్తరం వైపు ఫ్లో అయ్యి మెడిటరేనియన్ సముద్రంలో కలుస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నంబర్ 5, పురాతన ఈజిప్షియన్స్ కి మనకి చాలా పోలికలు ఉన్నాయి. అందులో ఒకటి, బోర్డ్ గేమ్స్ అంటే ఇష్టం. అదేనండి మీ చిన్నప్పుడు ఆడే స్నేక్ అండ్ లాడర్స్ లేకపోతే క్యారమ్ బోర్డ్ లాంటి గేమ్స్. ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఈజిప్ట్ రాజులు మాత్రమే ఆడేవాళ్లు అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. అప్పటి సాధారణ ఈజిప్ట్ ప్రజలు కూడా టైం పాస్ కోసం ఇలాంటి గేమ్స్ ఆడేవారు. పురాతన ఈజిప్ట్ లో మాత్రం అన్ని బోర్డ్ గేమ్స్ లోకెల్లా 2 చాలా పాపులర్. అవేంటి? అదే సెనెట్ మరియు మెహన్. నంబర్ 6, ఈజిప్షియన్స్ గురించి విన్నప్పుడు వెంటనే గుర్తొచ్చేది ఈ బంగారపు మమ్మీ మొహమే కదా. అదే టూటన్ఖామెన్ సమాధిలో దొరికిన శవపేటిక. దీని వెనకాల ఒక పెద్ద చరిత్రే ఉంది. 1922 బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయిన హోవర్డ్ కార్టర్ ఈ శవపేటికను కనుక్కున్నాడు. అప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. దీంట్లో దొరికిన రాజు చాలా యంగ్ ఏజ్ లో చనిపోయాడు అని, అతనికి బర్త్ డిఫెక్ట్స్ ఉండటం వల్ల పుట్టినప్పటి నుండి సరిగ్గా నడవలేకపోయాడని తేలింది. టూటన్ఖామెన్ సమాధి రాజ సమాధులు ఉండే వ్యాలీ ఆఫ్ కింగ్స్ లోకెల్లా అతి చిన్న సమాధి అయినా అందులో అపార సంపద ఉంది. అతని సమాధి లోపల ఉన్న హైరోగ్లిఫిక్స్ లో ఒక శాపం ఉందంట. దాని ప్రకారం టూటన్ఖామెన్ విశ్రాంత సమాధిని ఓపెన్ చేసిన వారు చనిపోతారు. అది నిజమే అయ్యింది. సమాధిని ఓపెన్ చేసిన హోవర్డ్ కార్టర్ మరియు అతని టీం ఇంత పరిస్థితుల్లో చనిపోయారు. నంబర్ 7, ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద డ్యామ్స్ లో ఒకటి ఈజిప్ట్ లో ఉంది. ఈ అస్వాన్ హై డ్యామ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఎంబ్యాంక్మెంట్ డ్యామ్. అసలు ఎంబ్యాంక్మెంట్ డ్యామ్ అంటే ఏంటి? డ్యామ్ కట్టే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో న్యాచురల్ గా దొరికిన పదార్థాలతో కట్టిన డ్యామ్ ని ఎంబ్యాంక్మెంట్ డ్యామ్ అంటారు. ఈ అస్వాన్ డ్యామ్ నైల్ నది మీద కట్టారు. కాబట్టి ఇది ఈజిప్షియన్ మరియు సూడాన్ దేశాలని సపరేట్ చేసి నాసర్ అనే సరస్సుని సృష్టించింది. ఈ నాసర్ సరస్సు ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద నీటి రిజర్వాయర్. కానీ ఈ డ్యామ్ వల్ల చాలా డిస్టర్బెన్స్ జరిగింది. ఇది వరకు సూడాన్ చాలా పచ్చగా ఉండేది. కాబట్టి ఈ దేశంలోని వాది హల్ఫాని చూడడానికి టూరిస్టులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చేవారు. ఈ రోజు చూస్తే అస్వాన్ డ్యామ్ కట్టి లేక్ నాసార్ లో చాలా ఎక్కువగా నీటిని స్టోర్ చేయడం వల్ల సూడాన్ దేశం మొత్తం ఎండిపోయింది.
8. పురాతన ఈజిప్షియన్స్ పిల్లుల్ని పూజించేవారు. అలానే ప్రపంచంలోనే మొదటిగా పిల్లుల్ని మచ్చిక చేసుకుంది కూడా వీరే. ఆ రోజుల్లో పిల్లుల్ని హార్ష్ గా ట్రీట్ చేసినా, వాటిని చంపినా లేదా తిన్నా వారి మీద పెనాల్టీస్ చాలా దారుణంగా ఉండేవి. ఇతర జంతువుల్లా కాకుండా పిల్లుల్ని మమ్మీలుగా మార్చి ప్రత్యేకంగా సమాధులు కట్టేవారు. వీటిని బాస్టెట్ దేవతకు అంకితం చేసేవారు. 9. ఈజిప్ట్ ఆర్ట్ గురించి అందరూ కదలు కదలుగా చెప్పుకున్నా, వారి టాటూ ఆర్ట్ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. 4,000 సంవత్సరాల క్రితం నుండే టాటూ కల్చర్ ను ఈజిప్ట్ ప్రజలు ఫాలో అయ్యేవారు. కానీ ఈ ఆర్ట్ మాత్రం ఒక్క ఆడవారికే పరిమితమైంది. ఈజిప్ట్ 11వ రాజవంశానికి చెందిన మమ్మీస్ లో కూడా ఆర్కియాలజిస్టులు టాటూస్ ను గుర్తించారు. ఈజిప్షియన్ ఆర్ట్ లో ఆడవారు వేసుకున్న టాటూస్ ను డాట్స్ మరియు రౌండ్ ఆకారంలో చూపించడం జరిగింది. బెన్బెన్ రాతి ఆర్ట్ నివాళులు అర్పించడానికే ఈ పొడవాటి ఆబ్లిస్క్ ను చెక్కారు. ఆస్వాన్ నుండి సేకరించిన గ్రానైట్ నుండి ఈ ఆబ్లిస్క్ ను చెక్కారు. మన గుడి ముందు ఉండే ధ్వజస్తంభాల్లాగా ఈజిప్ట్ గుడులు లేదా సమాధుల ముందు 2 ఆబ్లిస్క్ ప్రతిష్ఠించేవారు. అయితే ఇలా చేయడం వెనకాల ఉన్న రహస్యమేంటి? చెడ్డ మ్యాజిక్ ను తరిమేసి ఆమున్ దేవుడిని గుర్తు చేసుకోవడానికి ఈ ఆబ్లిస్క్ ను ప్రతిష్ఠించేవారంట. అయితే ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం మీద 21 ఆబ్లిస్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి. రోమన్ రాజ్యం ఈజిప్ట్ ను ఆక్రమించుకున్న తర్వాత ఇందులో 13 ఆబ్లిస్క్ ను రోమ్ కు తరలించారు. న్యూయార్క్, ప్యారిస్, లండన్ మరియు ఇస్తాన్బుల్ నగరాలకు ఇంకొన్నిటిని ఎత్తుకుని వెళ్లిపోయారు. కాబట్టి ఈజిప్ట్ లో 4 మాత్రమే ఉన్నాయి. ఈ ఫోటోలో చూసే ఆబ్లిస్క్ రామ్జీస్ 2 కోసం చెక్కబడింది. లగ్జోర్ టెంపుల్ నుండి దొంగతనం చేసిన దీని 2వ వర్షన్ ఇంకా ఆ గుడిలోనే ఉంది. 11. పురాతన ఈజిప్ట్ లో చనిపోయిన వారిని ఒక వింత పద్ధతిలో సమాధి చేసేవారు. దాన్నే మమ్మిఫికేషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే మమ్మీను తయారు చేయటం. అయితే ఇది ఎలా చేసేవారు? ఈ క్రెమేషన్ పద్ధతి వెనుకున్న అసలు రహస్యాలేంటి? ముందుగా మమ్మిఫికేషన్ పద్ధతిలో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది. దాన్ని ఎంబామింగ్ అంటారు. ఈ పద్ధతిలో చనిపోయిన మనిషి ఆర్గన్స్ ని బాడీ నుంచి బయటికి తీస్తారు. ఒక స్పెషల్ హుక్ ను ముక్కు నుండి లోపలికి నెట్టి బ్రెయిన్ ని బయటికి లాగుతారు. ఆ తరువాత సెకండ్ స్టేజ్ లో మమ్మిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. బాడీ నుండి బయటికి తీసిన ఆర్గన్స్ ని కెనోపిక్ జార్స్ లో స్టోర్ చేస్తారు. స్కూల్లో చదువుకున్నప్పుడు బయాలజీ ల్యాబ్ లో డైసెక్ట్ చేసిన కప్పల్ని ఒక జార్ లో డిస్ప్లే కోసం ఉంచేవారు. అలాంటివే ఈ కెనోపీ జార్స్ కూడా. వీటిలో ప్రత్యేకంగా ఒక కెమికల్ ఉంటుంది. దానివల్ల ఆర్గన్స్ ఎక్కువ రోజులు స్టోర్ అయి ఉంటాయి. వీటిని మమ్మీ బాడీతో పాటు సమాధి చేస్తారు. ఆ తర్వాత మిగిలిన బాడీని సాల్ట్ వేసి ఎండబెడతారు. ఒక రకమైన జిగురు రాసిన 100 మీటర్స్ లినెన్ క్లాత్ తో ఈ బాడీ మొత్తాన్ని చుట్టేస్తారు. ఈ క్లాత్ మీద హారాలు లాంటి జ్యువెలరీస్ తో పాటు మరణానంతర జీవితానికి వెళ్ళడానికి కావలసిన మంత్రాలు కూడా రాస్తారు. చివరికి డెడ్ బాడీ మొహానికి ఒక మాస్క్ తగిలించి శవపేటికలో పెట్టి కర్మకాండలు పూర్తి చేస్తారు. ఇదంతా చాలా లాంగ్ మరియు కాస్ట్లీ ప్రాసెస్. కాబట్టి రాజులు, రాజాధికారులు మరియు డబ్బున్న వారు మాత్రమే ఈ మమ్మిఫికేషన్ ప్రాసెస్ ఫాలో అయ్యేవారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.